రోజు ఉదయం నుంచి ఆనందయ్య గారి మందు ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది అనే విషయం మీద పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించడం జరిగింది. సో దాదాపు ఒక 4 గంటల పాటు ఈ ప్రాసెస్ జరిగింది. ఇందులో ఆనందయ్య గారు కూడా ఎటువంటి దాపరికం లేకుండా ప్రతి మందుని ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ప్రతి మూలికని మాకు చూపించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా కళ్ళ ముందే ఆ మందుని తయారు చేయడం జరిగింది. సో అందులో ఇంతకుముందు ఆల్రెడీ మా ప్రాథమిక పరిశీలనలో తేలినట్లుగా ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి లేదా హానికారకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ కనిపించలేదు. ప్రాసెస్ విషయంలో మామూలుగా సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా ఇంట్లో హోమ్ రెమెడీ ఎట్లా తయారు చేస్తామో ఆ పద్ధతిలో చేసుకున్నట్లుగానే ఉంది. దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. కానీ మాకు ఈ మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత ఇందులో నష్టం కలిగించే అంశాలు ఏవి ఉన్నాయి అనే ఫీలింగ్ రావటం లేదు. ఇందులో మంచి ఎంత ఉంది, దీనివల్ల జబ్బులు ఏ విధంగా నయమవుతాయి అనే విషయము అది ఇప్పటికిప్పుడు మేము చెప్పలేం. కానీ దీనివల్ల నష్టమైతే ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం మాకు కలగటం లేదు. ఇక చాలామంది నమ్ముతున్నారు, వేలాది మంది వస్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంలో అంతమందికి మంచి జరగడం అనేది గొప్ప విషయం. దీంతోపాటు ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఈ మందు యొక్క ప్రభావాన్ని అనలైజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ మందు తీసుకొని మాకు బాగైంది అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు, అట్లాగే దాని ఇంపాక్ట్ ఈ విధంగా ఉంది అని చెప్పేవాళ్ళు వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఆ మొత్తం డాక్యుమెంట్ చేసి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఇంకా ఎట్లా ఫైన్ ట్యూన్ చేయాలి అనే దాని మీద వాళ్ళు కూడా పరిశోధన చేసే కార్యక్రమం ప్రారంభమైంది. సో ఇవన్నీ కూడా ఒక పిలుపు వచ్చి ఈ మందు ఆయుర్వేద మందుగా గుర్తింపబడడానికి అవకాశం ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా ఈ మందుని ఆయుర్వేద మందుగా గుర్తించేదానికి మాకున్నటువంటి నిబంధనలు అంగీకరించవు. అయితే అదే సమయంలో ప్రతి మందు ఆయుర్వేద మందునే ఉపయోగించాలని లేదు, ఒక్కొక్కరు వాళ్ళకి నమ్మినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి మందుల్ని అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఉపయోగిస్తూ ఉంటారు. అట్లాగే నాటు మందుల్ని కూడా ఉపయోగించుకోవడానికి వ్యక్తులకి స్వేచ్ఛ ఉంది. దీన్ని ఒక లోకల్ మందుగా ఒక నాటు మందుగా అనుకుని ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. సో మాకు సంబంధించినంత వరకు, మా శాఖకు సంబంధించినంత వరకు ఇది ఆయుర్వేద మెడిసిన్ అనే దానికి మాత్రం మేము అనుమతించము. అట్లాగే దీని ద్వారా కోవిడ్ వ్యాధి నయమవుతుంది అని చెప్పి చెప్పేదానికి కూడా మేము అంగీకరించము. ప్రస్తుతానికి అన్ని పరిశోధనలు పూర్తయి మా నిబంధనల ప్రకారము అది ఆయుర్వేద మందుని ఎస్టాబ్లిష్ అయితే దాన్ని ఆమోదించేదానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కాబట్టి నా నివేదిక కూడా ఈ లైన్లోనే ఉండబోతుంది. సో లోకల్గా నాటు మందు కింద లేదా ఒక స్థానికమైనటువంటి లోకల్ మెడిసిన్ కింద ట్రెడిషనల్ మందు కింద వాళ్ళు ఇచ్చుకున్నట్లయితే మా శాఖకు ఎటువంటి అభ్యంతరము లేదు. సో ఇక దాన్ని ఇచ్చేవాళ్ళు దాన్ని వాడుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అదే టైంలో ఒకవేళ పబ్లిక్ ఎవరైనా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ ప్రోటోకాల్ని ఉల్లంఘించవద్దు అని చెప్పి, అట్లాగే ఈ సోషల్ డిస్టెన్స్ ఇటువంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు ఆ రకంగా చేసుకొని ఎవరైనా పబ్లిక్ వస్తే వాళ్ళకి మందు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తే మా శాఖ తరఫు నుంచి ఎటువంటి అభ్యంతరము ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బహుశా నా నివేదికని ఆ పద్ధతిలోనే నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నాను, అది మా ఉన్నతాధికారులతో డిస్కస్ చేసిన తర్వాత నేను దానిపై నిర్ణయం తీసుకుంటాను. అదేంటంటే ఈ మందులో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఈ పద్ధతి కానీ ఇందులో ఎక్కడ కాంప్లికేషన్స్ లేవు, చాలా సింపుల్ విషయాలు. మనం ఎప్పుడు ఇంట్లో వాడేవి జీలకర్ర, మిరియాలు, పసుపు, వేపాకు లేకపోతే ఇటువంటివి ఉన్నాయన్నమాట. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ని పెట్టుకొని సింపుల్గా తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఒక ఆనందయ మందు కోసమే ప్రజలంతా ఎందుకు నెల్లూరు దాకా కృష్ణపట్నం దాకా రావాలి అన్న ఆలోచన మాకుంది. సో నేను అనుకుంటున్నది ఈ మందు తయారు చేసే విధానాన్ని మొత్తం పబ్లిక్కి ఓపెన్ చేసినట్లయితే అవకాశం ఉన్నవాళ్ళు, ఎంతో కొంత ఆసక్తి ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు దాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు తయారు చేసుకొని దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
కాబట్టి కొంచెం మా ఉన్నతాధికారుల యొక్క పర్మిషన్ కోసం అడుగుతాను. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా పబ్లిక్ చేద్దాము అని చెప్పి నాకు ఆలోచన ఉంది. ఇవాళ మందు తయారు చేసే విధానాన్ని యూట్యూబ్ వీడియో రికార్డింగ్ చేశాము. ఆ మొత్తం రికార్డ్స్ అంతా కూడా యూట్యూబ్లో పెట్టినట్లయితే అవి చూసుకొని ఎవరైనా కానీ ఈ మందు తయారు చేసుకోవచ్చు. ఎంతో కొంత ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ఆ రకంగా ఈ మందు ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా నెల్లూరు మీద కృష్ణపట్నం మీద ఆ ఒత్తిడి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో దీన్ని ఇంకా 10 మంది దృష్టిలోకి తీసుకెళ్దాము అని చెప్పి ఒక ఆలోచన ఉంది. దాంట్లో ఎక్కువ మందికి తెలిసినప్పుడు దాంట్లో సాధక బాధకాలు, దాంట్లో తప్పులు 10 మంది డిస్కస్ చేసి దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి ఈ ఈరోజు ఇన్వెస్టిగేషన్ తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన. డ్రాప్స్ పరిస్థితి, డ్రాప్స్ యాక్చువల్గా మా టీం, మా డాక్టర్స్, అట్లాగే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఇటువంటి సీనియర్ అధికారులు వాళ్ళు ప్రత్యక్షంగా చూసాము. డ్రాప్స్ వేసుకున్న తర్వాత అందులో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని చెప్పి కన్ఫర్మ్ చేశారు. బట్ నేను దాన్ని పర్సనల్గా చూద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికీ మందు డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది కాబట్టి పేషెంట్స్ ఎవరు తినట్లేదు. అందులో వ్యక్తిగతంగా నేను చూడలేకపోయాను. బట్ మా అధికారులు ఇచ్చిన దాని ప్రకారం అది ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని చెప్పి అంటున్నారు. అయితే దానితో పాటు కొన్ని నిబంధనలు కూడా వాళ్ళు ఫాలో కావాలి. ఉదాహరణకి ఈ మందు వేసుకున్నప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పి ఉంది. సో ఇక్కడ వేసుకొని వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో చూసేదానికి అవకాశం లేదు. అందువల్ల ఎక్కడైనా ఒకవేళ నెగిటివ్ ఉంది అంటే ఈ మందు కారణంగా నెగిటివ్ అని చెప్పేదానికి మనకి ఆధారం అంటూ ఏం లేదు. తర్వాత ఎక్కడైనా ఒకటేనా ఖచ్చితంగా ఫెయిల్యూర్ కేసులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. 25,000 మందికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ 100% సక్సెస్ కావాలని ఆశించాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ ఎనీవే అది ఆయుర్వేదిక్ మందు అనే దానికి మేము ఒప్పుకోవట్లేదు కాబట్టి అది పనిచేస్తుంది పనిచేయదు అనే విషయంలో కూడా నేనేమీ చెప్పను. అది వ్యక్తిగతమైనటువంటి నమ్మకం. నమ్మిన వాళ్ళు వెళ్తారు, వేసుకుంటారు. 100 మందిలో 10 మందికి అది ఉపయోగపడినా కానీ దానివల్ల మంచి జరిగినట్టుగానే భావించవచ్చు. సార్, మీరు ఇప్పుడు అందరికీ పబ్లిక్ లెక్చర్స్ కరోనాకి తగ్గుతుంది అని నేను ఆథెంటికేట్ చేయను, నేను ప్రామాణికంగా చెప్పను. కరోనా తగ్గింది అని చాలామంది చెప్తున్నారు. ఆ చాలామందిలో ఇంకా కొంతమందికి కూడా అవకాశం ఇద్దాము, నష్టమేం లేదు. హాస్పిటల్కి వెళ్ళి ఎంతో కొంత ఫీజు కట్టి అక్కడ మనం ప్రయోగాలు చేస్తున్నాము. ఇక్కడ ఎటువంటి ఖర్చు లేదు, మన ఇంట్లో దొరికేవి బాగైంది మంచిది, బాగా కాలేదు నష్టమైతే ఏం లేదు. ఇక మీరు అడిగిన కళ్ళల్లో మందు దాంట్లో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియన్స్ కూడా చూశాను నేను. చాలా సింపుల్ అన్నమాట, అయితే ఇంకా నా దగ్గర రెడీగా తీసుకొచ్చాను కూడా. ఇది ఒక కాయ, ముళ్ళ వంకాయ. ఇది ఈ ముళ్ళ వంకాయ గుజ్జు వేశారు, తర్వాత తేనె వేశారు, ఐ థింక్ 3 ఐటమ్ తోక మిరియాలు వేశారు. ఈ 3తోనే ఆ కళ్ళలో వేసే మనం తయారు చేశారు. దీంట్లో ఏది కూడా కంటికి హాని చేసేది అయితే నాకు తెలిసి లేదు. ఓకే, అది బాగు చేస్తుందా లేదా అనేది ఇంకా అది ఎవరి నమ్మకం వల్లది. నష్టం కలిగించేవైతే నాకేం దీంట్లో కనిపించదు. ఈ కృష్ణపట్నం నుంచి ఆయుర్వేద మందు ఒకటి మీడియాలో బాగా తిరుగుతుందండి, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇదేంటంటే అండి, మన భారతదేశంలో ఉన్న ప్రాబ్లమే. అక్కడ నుంచి మెయిన్ వచ్చిన నోట్స్ ఏంటంటే అండి, ఒక సింగిల్ డోస్ ఇస్తున్నారు, లైన్లో నిలబెట్టి సింగిల్ డోస్ ఇస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మేము వెంటిలేటర్ మీద ఉన్నోళ్ళను కూడా లేపి నిలబెడుతున్నాము. నెంబర్ 2, జస్ట్ 1 అవర్లో 85% ఉన్న 85 ఉన్న SPO2 95-96కి 1 అవర్లో లెగిసిపోతుంది. ఇది అద్భుతం. నెంబర్ 3, ప్రొఫిలాక్సీ ప్రికాషన్ ఇస్తున్నారు, అది కూడా సింగిల్ డోసే. ఆ సింగిల్ డోస్ దెబ్బకి ఎవరికి కరోనా రావట్లేదు, ఊళ్ళో ఎవరు మాస్కులు పెట్టుకోవట్లేదు. అసలు ఏ ఊళ్ళో మాస్కులు పెట్టుకుంటున్నారులేండి. ఇవన్నీ వస్తున్నాయి. మెయిన్గా నా అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఒకటండి, ఇప్పుడు దేనివల్లన్నా తగ్గుతుందా అంటే, మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒక మిక్స్ ఆఫ్ హెర్బ్స్లో హెర్బ్కి దీన్ని తగ్గించే ప్రాపర్టీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఒక డోస్ అనేది ఇంపార్టెంట్. ఆ డోసు అది కంటిన్యూస్గా వైరల్ క్లియరెన్స్ అయిందాక కూడా
ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సింగిల్ డోస్ ఇస్తున్నారు, ఒక చెంచా ఇస్తున్నారు. ఆ చెంచాలో సరే ఆనందయ్య గారు వాడే హెర్బ్స్ అన్నిటిలో సంథింగ్ తేనె ఎక్కువ వాడుతున్నారు. తేనెకి నేను కూడా చెప్తున్నా, తేనెకి 3CL ప్రో బైండింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, డాకింగ్ స్కోర్ కూడా బాగుంది. ఈ కుటుంబ నియంత్రణ చేయడానికి, సిస్టైన్ లైక్ ప్రోటీయాజ్ని ఇనిబేట్ చేయడానికి తేనె కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు కూడా చెప్పాను కదా, పాకిస్తాన్ ట్రయల్లో కలోంజీ విత్ హనీ 5 grams of కలోంజీ, 70 grams ఆఫ్ హనీ డైలీ ఇచ్చారు వాళ్ళు, 8 డేస్ దాకా ఇచ్చారు. ఇట్లా కంటిన్యూస్ డోస్ ఇవ్వాలి. ఆ ట్రయల్లో సైంటిఫిక్గా అది ప్రూవ్ అయింది. అది క్లియర్గా ఏ దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి, క్రోమటోగ్రఫీ చేసి నైగెల్ల సాటివాలోని నైగెల్లిను, దానికి 3CL ప్రోతో డాకింగ్ ఉన్నాయి, అట్లాగే వైరల్ బైండింగ్ ఉన్నాయి. ఇక్కడ నాకు వినపడుతుంది ఏంటంటే నల్లజీలకర్ర వాడుతున్నాం, బ్లాక్ కుమిన్ వాడుతున్నామని. మీకు గూగుల్లో టైప్ చేస్తే బ్లాక్ కుమిన్ అనగానే ఇటు కలోంజీ చూపిస్తాయి, అటు నల్ల జీలకర్ర చూపిస్తాయి, అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. జనరల్గా ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అతను నల్ల జీలకర్ర అంటే పొడుగ్గా ఉండే నల్ల జీలకర్రే వాడుతున్నారు, అది వేరు, కలోంజీ వేరు. రెండోది సింగిల్ డోస్లో టోటల్ వైరల్ క్లియరెన్స్ చేయటం, లేకపోతే టోటల్ వైరస్ 3CL ప్రో ఇన్హిబిట్ చేయటము, అది సైంటిఫికల్లీ ప్రూవ్ కాదు. మేబీ దానికి ప్రాపర్టీస్ ఉండొచ్చు కానీ సైంటిఫికల్లీ ప్రూవ్ కాదు. అది ఎప్పుడైతే మీకు ల్యాబ్లోకి వెళ్తుందో లేకపోతే ఫుల్ ట్రయల్లోకి వెళ్తుందో. బేసిక్గా ఏంటంటే ఈ కోవిడ్ అనేది 90% పీపుల్కి అసిమ్టమాటిక్గానే వెళ్ళిపోతుంది, వాళ్ళ యాంటీబాడీస్ రాగానే ఆ యాంటీబాడీస్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోతాయి. దీనికి ఆపాదించకూడదు ఎప్పుడు కూడా, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే సింగిల్ స్పూన్తో డోస్ వస్తుందా అంటే బాబా రామ్దేవ్ కరోనిల్లో రాదు. ఇప్పుడు అట్లాగే ఒకవేళ దీంట్లో ఏదన్నా పనిచేసే డాకింగ్ స్కోర్ ఉన్నటువంటి హెర్బ్ ఉన్నప్పటికీ, చెప్తున్నాం కదా తేనె ఉంది, తేనెకి డాక్ చేయగల కెపాసిటీ ఉంది, కానీ సింగిల్ డోస్లో మటుకు వీళ్ళు వాడే కాన్సన్ట్రేషన్లో IC50 వాల్యూస్ రావు. IC50 అంటే 24 అవర్స్లో 50% ఆఫ్ ది వైరల్ క్లియర్ చేయాలి, మిగతా నెక్స్ట్ ఇచ్చే డోసుల్లో మిగతా 50% క్లియర్ అవ్వాలి. సింగిల్ డోస్లో చూమ్ మంత్రకాళి అనగానే పారిపోయే అంత సత్తు లేనిది కాదు కరోనా, చాలా బలమైంది అది. రెండోది ఈ ఐస్లో డ్రాప్స్ వేస్తే ఆక్సిజన్ రైజ్ అవుతుంది. సార్ గొంతులో గౌట్ నీళ్ళు అని చెప్పి ఇంత ఉంటుంది టాబ్లెట్, ఇంత ఉంటుంది మీకు చెప్తా ఉంటాను. ఎమర్జెన్సీలో ఆక్సిజన్ కానీ 92 అట్లా పడిపోతే ఈ గౌట్ నీళ్ళు వేయండి అని. ఈ గౌట్ నీళ్ళు కూడా మనకు ఒక హెర్బ్ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, డైరెక్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, దాన్ని మళ్ళీ మేము రియాక్షన్స్ కూడా ఏం చెయ్యం, డైరెక్ట్ దాన్నే ఫార్ములేట్ చేసి ప్యాక్ చేసి అల్యూమినియం ఫాయిల్లో ఇచ్చేస్తాం. దానికి కూడా కాల్చిసిన్ ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కూడా దొరుకుతుంది, దానికి కూడా వితిన్ 1 అవర్లో 85 ఉన్నది 92 దాకా వితిన్ 1 అవర్లో ఆక్సిజన్ రైజ్ అవుతుంది. వితిన్ 1 అవర్లో 4 అవర్స్లో ఫుల్ యాక్షన్ మొదలవుతుంది. 4 అవర్స్కి 96. లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఒక 3 డేస్ కాల్చిసిన్ వాడుతుంటతోనే చాలామందికి ఆక్సిజన్ స్టేబుల్ చేశాం చిన్న గౌట్ నీళ్ళ టాబ్లెట్తో. అట్లాగే డెక్సోనా ఆల్రెడీ మీకు కిట్లో ఎమర్జెన్సీ కోసం పెట్టుకోండి అని చెప్తున్నా, ఆ డెక్సోనా టాబ్లెట్ కూడా ఇంతే ఉంటుంది, ఇంతే మన మెంతులు 2 మెంతులు కలిపితే ఉన్నంతే ఉంటుంది టాబ్లెట్. అది కూడా ఇమీడియట్గా ఆక్సిజన్ని 96కి 97కి తెచ్చేస్తుంది. జస్ట్ 1 mg 2 mg అయితే సూపర్ డోస్ డెక్సోనా, అది కూడా ఆక్సిజన్ రైజ్ చేస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది. కానీ నిలబెడుతుందా, అంతటితో ఆగిపోతుందా, నెక్స్ట్ మళ్ళీ డ్రాప్ అవుతుందా, ఇది ఇంపార్టెంట్. ఆ టెంపరీగా ఆక్సిజన్ రైజ్ చేసి ఆక్సిమీటర్లో రైజ్ చేసి చూపించడం అంటే డ్రగ్స్ తయారు చేసే కెమికల్ ఇంజనీర్స్ కానీ
వాటితో ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ కానీ ఇటువంటి మ్యాజిక్లు మేము చాలా చేయగలం. కానీ అక్కడ పేషెంట్ లైఫ్ నిలబెట్టాలి, ఆ రేజ్ అయిన ఆక్సిజన్ని స్టాండర్డ్గా నిలబెట్టి ఆక్సిజన్ తీసేయగలగాలి. రెండోది, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కూడా ఎమ్మటనే లేచి నడిచి వెళ్ళిపోతున్నారు. సార్ ఒక విషయం ఏంటంటే, ఒక 15 లీటర్ ఫ్లో వచ్చిన తర్వాత వాళ్ళని కనీసం పక్క హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కూడా 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వదు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన వాళ్ళు బాత్రూంలోనే పడి చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఆ 5 మినిట్స్ కూడా ఆక్సిజన్ సప్లై సరిపోక పోనీ వీళ్ళని అంబులెన్స్లో మూవ్ చేశారు అనుకుంటే, అంబులెన్స్లో మీకు మ్యాక్సిమం 10 లీటర్ వరకు మాత్రమే ఆ సిలిండరు వితౌట్ మాయిశ్చర్ జనరేట్ చేయకుండా సపోర్ట్ చేస్తుంది. అంటే అంబులెన్స్లో మూవ్ అయ్యే వాళ్ళంతా కూడా 10 లీటర్స్ బిలో, మోస్ట్లీ కేసెస్ 2 లీటర్ 3 లీటర్ మీద ఉంటారు. అప్పుడే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది షిఫ్ట్ చేయడానికి. సింపుల్ ఆక్సిజన్ పెట్టగానే వాళ్ళు మూవ్ చేస్తారు. ఆ మూవ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే, చెప్తున్నా కదా అట్లా ఆక్సిజన్ పడిపోయిన వాళ్ళకి చిన్న, చాలా చిన్న టాబ్లెట్, మొన్న చెప్పాను కదా అర్ధరాత్రి ఒక అమ్మాయి వైజాగ్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి గొంతులో, వాళ్ళ నాన్న గొంతులో చిన్న టాబ్లెట్ ఎందుకు వేయలేకపోయారని ప్రశ్నించా. ఆ చిన్న 1.5 mg గౌట్ నీళ్ళు వేస్తే రాత్రి అంతా అన్ని ఆక్సిజన్ రైజ్ అయ్యి కాపాడింది. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ ఒక 2 mg టాబ్లెట్ తెచ్చుకొని ఆ 2 mg మళ్ళీ మధ్యాహ్నం దాకా అతను సర్వైవ్ అయ్యాడు. ఈలోపు ఆక్సిజన్ దొరికింది, ఆక్సిజన్ బెడ్ మీద ఆక్సిజన్ సపోర్ట్తో ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది, అతను బయటపడుతున్నాడు. అంతేగాని సింపుల్గా మ్యాజిక్స్ చేయాలి అంటే అందుకంటే ఎక్కువ చేయగలం. కెమికల్ ఇంజనీర్స్ అయినా, డాక్టర్స్ అయినా, మైక్రోబయాలజిస్ట్ అయినా, జస్ట్ మీకు అపీరెన్స్ కోసం మ్యాజిక్స్ చాలా చేయగలం, అది ఇంపార్టెంట్ కాదు. లైఫ్ నిలబెట్టాలి. అక్కడ ఏంటంటే లంగ్ విపరీతంగా డ్యామేజ్ అయ్యి, లంగ్ ఫైబ్రోసిస్ అంటారు, లైజన్స్ వస్తాయి, అవి క్లియర్ చేయాలి. అవి ఒక స్పూన్తో చూమంత్రకాళి అనగానే క్లియర్ అయిపోయేవి కావు. ఇవేంటంటే రేపు ఏమవుతుందంటే ఆయుర్వేదం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొడతాయి. ఇట్లాంటివి అన్నీ కూడా ఇట్లాంటి హైపులు ఇచ్చి, మీడియా అనవసరంగా హైపులు ఇచ్చి అవి సైన్స్ ముందు నిలబడవు. ఇప్పుడు తీసుకెళ్ళారు కదా, తీసుకెళ్ళంగానే ఆ శాంపిల్స్ రేపు అక్కడ టెస్ట్ అయ్యి రియల్ క్లినికల్ ట్రయల్స్లో అవి ఫెయిల్ అవుతాయి. అవి ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మిగతా ఎవరన్నా కష్టపడి ఆ హెర్బల్స్ గురించి చెప్పేవాళ్ళు వీళ్ళతో పాటు వాళ్ళని చూసుకొని అవుతారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఇమీడియట్గా దాన్ని డాక్ చేయడానికి మన దగ్గర రెడీమేడ్ డ్రగ్స్ లేవు కాబట్టి హెర్బల్స్ డోస్ డిపెండెంట్ క్యాలిక్యులేషన్లు వేసుకొని నేను వాడుకోండి అని చెప్తున్నాను. రేపు వీళ్ళు అదే హెర్బల్స్ వీళ్ళు క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అవ్వగానే నన్ను కూడా తీసుకెళ్ళి వాళ్ళ బ్యాచ్లో కలిపేస్తారు. ఇమీడియట్గా నన్ను కూడా తీసుకెళ్ళి వాళ్ళ బ్యాచ్లో కలిపేస్తారు. ఇన్ని రోజులు కష్టపడ్డ శ్రమ అంతా వృధా అయిపోద్ది అన్నమాట. సైన్స్తో కలిపి చెప్పి కూడా సేమ్ చెట్టు కింద వైద్యంతో కలిపేసి అది ఫెయిల్ అయింది కాబట్టి వీడిది కూడా ఫెయిల్ అయిపోద్ది కాబట్టి మీరంతా మళ్ళీ హాస్పిటల్కి వచ్చేయండి అనటానికి, లేకపోతే అటువంటి వాటిని సపోర్ట్ చేయడానికి చేసే గేమ్స్ ఇవన్నీ. కాబట్టి ఏంటంటే హైప్ ఆళ్లే ఇస్తారు, రేపు గాలి ఆళ్లే తీస్తారు. హైపు అవే ఛానల్స్ ఇస్తాయి, రేపు గాలి అవే ఛానల్స్ తీస్తాయి. ఎందుకంటే వీళ్ళ యాడ్స్ లేకుండా వాళ్ళు బతకలేరు. ఈ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ యాడ్స్ లేకుండా వాళ్ళు బతకలేరు. 2 స్టేట్స్లో ప్రాబ్లం వస్తుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంకొక పావును ఆడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకొక పావును వాడితే, ఎందుకంటే నా గ్రూపుల్లో పెద్ద పెద్ద డాక్టర్లకి ఏం పని, ఎందుకు తలుపుసాటిని తొంగి చూడాలి? ఏదన్నా ఉంటే డైరెక్ట్ డిబేట్కి వచ్చి మాట్లాడుకోవాలి, ఏం జరుగుతుంది ఏంటి విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తున్నాం. ఇదేందంటే ఇటువంటి వాటిని సప్రెస్ చేయడానికి జరిగే ప్రయత్నం అనేది మటుకు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2 స్టేట్స్లో చాలా ప్రాబ్లంగా ఉంది. వీళ్ళందరికీ చాలా బిజినెస్లు పడిపోయాయి, చాలా బిజినెస్లు పడిపోయాయి. రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ ఆగిపోయింది, స్టెరాయిడ్ మార్కెట్ పోయింది, యాంటీబయాటిక్ మార్కెట్ పోయింది, రేపు మాపు బ్లడ్ థిన్నర్ల మార్కెట్ పోబోతోంది.
బోర్డు ఐసీయూ అడ్మిషన్లు తగ్గబోతున్నాయి కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంది నాకు తెలిసి ఏంటంటే ఆనందయ్య గారిని పావు చేసుకున్నారా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే సింగిల్ డోస్ తో చూ మంత్రకాళి అన్నట్టు మెడికల్ ప్రాక్టీస్ లో జరగదు అది ఎంత గొప్ప డ్రగ్ గానివ్వండి షార్ట్ టర్మ్ మ్యాజిక్స్ మేము కూడా చూపిస్తాం మీకు భయంకరమైన పెయిన్స్ వస్తాయి ఒళ్ళు నొప్పులు వస్తాయి చిన్న టాబ్లెట్ వేస్తే ఎమ్మటనే నొప్పులన్నీ మాయమైపోతాయి ఒక 3 అవర్స్ 4 అవర్స్ పెయిన్ కిల్లర్స్ కానీ 4 అవర్స్ దాని పవర్ అయిపోగానే మళ్ళీ నొప్పులన్నీ బయటపడతాయి ఇదే టైప్లో టెంపరీగా ఒక లో ఫ్లో ఆక్సిజన్ మీద అంబులెన్స్లో వచ్చిన వ్యక్తికి ఒక చిన్న 2 మెంతు గింజల సైజులో ఉన్న కాల్చిసిన్తో మేము ఆక్సిజన్ నిలబెట్టగలం అదే 2 మెంతుల సైజులో ఉన్న 0.5 mg డెక్సామెథసోన్తో కూడా నిలబెట్టగలం వాళ్ళు స్పూన్ ఇస్తున్నారు కదా స్పూన్ కూడా ఇవ్వవసరలా చిన్న 2 మెంతు గింజల సైజులో ఉన్న గౌట్నిల్తోనూ మేము ఆక్సిజన్ను 98 చూపించగలం టెంపరీ ఆక్సిమీటర్ పెట్టంగానే చేసిన హాఫ్ అన్ అవర్కి వాళ్ళు ఇంకా 1 అవర్ చెప్తున్నారు హాఫ్ అన్ అవర్లోనే 85-93 చూపిస్తాం 4 అవర్స్లో 98 చూపిస్తాం 24 అవర్స్ నిలబెడతాం గౌట్నిల్తో 24 అవర్స్ కూడా నిలబెడతాం పోయిన సంవత్సరం కొన్ని కేసులు పర్మనెంట్గా నిలబెట్టాం కాబట్టి ఏంటంటే అనవసరంగా ఎగ్జైట్ అవ్వద్దు క్లినికల్ సిగ్నిఫికెన్స్ ప్రూవ్ అయ్యేంత వరకు ఓకే అవ్వచ్చా ఛాన్స్ ఉంది ఎట్లా ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆయన బ్లాక్ జీరా అంటున్నాడు బ్లాక్ జీరాన నైగెల్లా సాటివాన హనీ ప్లస్ నైగెల్లా సాటివా మిక్స్ పాకిస్తాన్ ట్రయల్లో వర్కౌట్ అయింది 5 గ్రామ్స్ కాకపోతే ఇక్కడలాగా 1 స్పూన్ సింగిల్ డే డోస్ ఇవ్వలేదు 8 డేస్ డైలీ 5 గ్రామ్స్ ఆఫ్ కలొంజి సీడ్ పౌడరు 70 గ్రామ్స్ ఆఫ్ హనీ ఇచ్చారు దాంట్లో ప్రూవ్ అయింది 8 డేస్ ఇచ్చారు ఇట్లా ప్రతిరోజు డోస్ ఇవ్వాలి సింగిల్ డోస్ ఇచ్చి చూమంత్రకాళి అంటే గౌట్నిల్తో చూమంత్రకాళీలు మేము కూడా చేయగలం కాబట్టి ఏంటంటే అనవసరంగా పీపుల్ ఎగ్జైట్ అవ్వద్దు అది సక్సెస్ అయితే ఓకే క్లినికల్గా ఆల్రెడీ సీసీఎంబికి శాంపిల్ ఆయుష్కి శాంపిల్ ఆయుష్కి కాదు సీసీఎంబికి పంపించండి శాంపిల్స్ సీసీఎంబికి ఎన్ఐవికి పంపించండి ప్యారలల్గా ఆయుష్కి కూడా ఇవ్వండి క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి క్రోమటోగ్రఫీలు చేయమనండి ఏ కెమికల్స్ దాంట్లో ఉన్నాయి కాంపౌండ్స్ ఉన్నాయి వాటి డాకింగ్ స్కోర్లు ఏంటి చెక్ చేయమనండి చెక్ చేసి రియల్లీ డాకింగ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంటాయి ఎంత డాకింగ్ స్కోర్ నేను చెప్తున్నా కదా రెమ్డెసివిర్ 8.5 12 ఉన్న చికోరి ఒక కప్పు కాఫీ తాగితే పోద్దా దానికంటే పవరే అదే హైయెస్ట్గా అంతకుమించి డాకింగ్ స్కోర్లు 1000 ఉందా డాకింగ్ స్కోర్ దీనికి ఎంత డాకింగ్ స్కోర్ ఉన్నా కానీ కోట్లల్లో ఉన్న కరోనా కణాలని ఒక సింగిల్ స్పూన్తో డోసు సరిపోదు మేబీ ప్రాపర్టీ ఉండొచ్చు డాకింగ్ ఉన్న కలిపే హెర్బుల్లో రకరకాల ఆకులు ఏవో కలుపుతున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు ఒకటే రామ్దేవ్ బాబా కూడా 120 హెర్బుల్ కలిపా అన్నాడు నేను దానికి చెప్పింది ఏంటి 120 హెర్బుల్ కలిపావు సరే తీసుకునే స్పూన్లో 120వ వంతు ఒక హెర్బ్ పని చేస్తే 120వ వంతు వల్ల IC50 వాల్యూస్ ఎట్లా వస్తాయని అడిగాం 230 కోట్లు బిజినెస్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అక్షరాల కరోనీల మీద జరిగిన వ్యాపారం 230 కోట్ల రూపాయలు ఇట్లాంటి వాళ్ళ వల్లే భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య విధానం మీద నమ్మకం పోతుంది ప్రజలకి ఇప్పుడు ఒక క్లినికల్ యాంగ్జైటీ లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్న భయంతో ఉన్నోడికి కూడా ఆక్సిజన్ డ్రాప్ అవుతుంది అటువంటి వాళ్ళకి ఏ ప్లాసిబో డ్రగ్ వేసి ఇది సూపర్గా పనిచేస్తుందంట్రా అని చెప్పి నోట్లు వేస్తే వాడు దాన్ని నమ్మాడు అంటే ఆక్సిజన్ రైజ్ అవుతుంది కానీ నిలబడుతుందా నెక్స్ట్ 1 వీక్ ఆక్సిజన్ నిలబడుతుందా ఇక్కడ ఏంటంటే పెద్ద దారుణం ఏంటంటే అక్కడికి వెళ్ళిన ఎక్స్పర్ట్ కమిటీస్ కూడా మా కళ్ళతో చూసాం 85 ఉన్నోడికి అది వేయంగానే 92 వచ్చేసింది నా గౌట్నిల్ వేస్తే కూడా వస్తుంది ఆ మొక్క అక్కడే కంక్లూడ్ చేసి నువ్వు ఇమీడియట్గా రిపోర్టులు రాసి ఎందుకంటే మీరంతా ఆయుష్ డాక్టర్లు కదా ఎందుకు దాన్ని పరువు తీస్తారు ఏం వెయిట్ చేయలేరా 1 వీక్ క్రోమటోగ్రఫీ ఇమీడియట్గా మీకు అంత ఆవేశం అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలనిపిస్తే
శాంపిల్ ఇమిడియట్గా ల్యాబ్కి తీసుకెళ్ళి క్రోమటోగ్రఫీ చేసి ఏమేం కాంపౌండ్లు ఉన్నాయి, దాంట్లో ఏమేం కాంపౌండ్లు ఉన్నాయి, వాటి డాకింగ్ స్కోర్లు ఏంటి, దేంతో అటాచ్ అవుతుంది, మొత్తం 30,000 లింక్స్ ఉన్నాయి పొజిషన్స్, వెళ్ళి ఏ పొజిషన్లో 145తో అవుతుందా 146తో అవుతుందా, ఇప్పుడు ఎన్ఎస్టైల్ సిస్టైన్ ఉంది 144తో డాకింగ్ అవుతుంది, అట్లా ఇది కూడా వెళ్ళి దానికి అటాచ్ అయ్యి డాకింగ్ చేసి దాని లాక్కెళ్ళి అవతల పడేస్తుందా, చెక్ చేయి. అంత ఆవేశం ఎందుకు, అంత ఆవేశంగా స్టేట్మెంట్లు రిపోర్ట్లు రాసి వాట్సాప్లో తిప్పటం ఎందుకు? దానివల్ల ఏంటంటే పూర్తిగా శాస్త్రం మీద ఉన్న నమ్మకం పోతుంది. రేపు వారం తర్వాత మీరేం రిపోర్ట్ ఇస్తారో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఎవరికి హెల్ప్ అవుతుంది? మళ్ళీ ఇదే కార్పొరేట్ హాస్పిటల్కి హెల్ప్ అవుతుంది. ప్రజలు మీ వైద్య విధానాన్ని నమ్మటం మానేస్తారు. మీరు హెల్ప్ చేస్తున్నా కూడా ఆయుర్వేద డాక్టర్లు, ఎండీలు, పీజీలు ఉన్నారు, ఇటువంటి వాటికి మనం ఓ ఇచ్చేసేస్తే వెయిట్ ఫర్ ది టెస్ట్ రిపోర్ట్స్. అవి రాకుండానే ప్రిలిమినరీ రిపోర్టుల్లోనే మేము కళ్ళతో చూసాం 85 పేషెంట్ది 96 అయిపోయింది 1 అవర్లో. అరే గౌట్ నిల్లేస్తే కూడా అంతే అయిపోతుంది కదా. ఆ మాత్రం తెలియకుండా మీరు ఆయుష్ డిపార్ట్మెంట్లో పెద్ద డాక్టర్లు ఎట్లా అయిపోయారు? రేపేందంటే ఇది హైకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి పర్ఫెక్ట్ క్లినికల్ ట్రయల్ అవుతుంది, కానీ దాంట్లో ఏం తేలుతుందంటే డోస్ సరిపోలేదని వస్తుంది. మేబీ డాకింగ్ వాల్యూ ఉండొచ్చు, బట్ డోస్ సరిపోలేదని వస్తుంది. దీనివల్ల మిరాకిల్స్ జరగవు అని వస్తుంది. అప్పుడు ఉన్న శాస్త్రం మొత్తం మీద నమ్మకం పోతుంది. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు? అరే రిపోర్ట్ నువ్వు ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో పెట్టి మొత్తం క్రోమటోగ్రఫీ చేసి ఏమేం కెమికల్స్ ఉన్నాయి దాంట్లో బయటకు తీసి ఒకసారి గూగుల్ చేయి, ఆర్డీఆర్పీలు ఎంత ఉన్నాయి, రీసేల్ ప్రోలు ఎంత ఉన్నాయి, పిఎల్ ప్రోలు ఎంత ఉన్నాయి, వెళ్ళి ఎక్కడ డాక్ అవుతుంది, యాంటీవైరల్ క్లియరెన్స్ చేస్తుందంటే వెళ్ళి ఎక్కడ డాక్ అవుతుంది, ఇవన్నీ చెయ్యి. చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వు. అంతేగాని అక్కడికక్కడే ఏమంత తొందర? దానివల్ల టోటల్ శాస్త్రాన్ని గబ్బు పెట్టేస్తారు. రెడీగా